రామతీర్థంలో ప్రతిష్ఠించనున్న సీతారామ లక్ష్మణ విగ్రహాలను తిరుపతిలోని టీటీడీ శిల్ప తయారు చేయనున్నారు ఈ మేరకు దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు అందాయి కృష్ణశిల రాతితో ఆగమ శైలి ప్రకారం వారం రోజులలో విగ్రహాలను తయారు చేసి ఇవ్వనున్నారు తిరుపతి శిల్ప కళాశాలలో తయారవుతున్న రాములవారి విగ్రహంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ జయజరాం అందిస్తారు ఇటీవల కాలంలో విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగినటువంటి రాములు వారి శిరస్సును తీసివేయడం ఏ కార్యక్రమం అయితే జరిగిందో దానికి సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి క్షేత్రానికి కూడా ఆ యొక్క విగ్రహాన్ని రాములవారి వారి యొక్క విగ్రహాన్ని పూర్తి స్థాయిలో తయారు చేసి ఇవ్వాలనేటువంటిది ఒక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చింది ఇది ఇచ్చిందో ఆ నేపథ్యంలో కూడా టీటీడీకి సంబంధించినటువంటి అలిపిరి వద్ద ఉన్నటువంటి శిల్పకళా క్షేత్రంలో కూడా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసేటువంటి పనిలో కూడా నిమగ్నమైనట్టు తెలుస్తుంది అయితే ఈ ఈ యొక్క విగ్రహాలు అంటే రాములు వారి విగ్రహం ఒకటే కాకుండా రాములు వారు అదేవిధంగా లక్ష్మణ లక్ష్మణ వారు సీత అమ్మ సీతమ్మవారిది మూడు విగ్రహాలను కూడా తయారు చేసి ఇవ్వాలనేటువంటిది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళాశాల అధికారులకు సూచించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులకు మేరకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసేటువంటి పనిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శిల్ప శిల్పులంతా కూడా నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది అయితే శ్రీరాములు వారు రెండు అడుగుల ఆరు అంగులాలు ఉండాలనేటువంటిది పూర్తిగా కూడా వీరికి ఇవ్వడం జరిగింది ఒక పీఠం ఆయన ఏదైతే పీఠం మీద కూర్చుంటారో ఆ యొక్క పీఠం ఒక్కడుగు అడుగు ఉండాలని చెప్పారు అదేవిధంగా సీతమ్మవారు వారు రెండు అడుగులు అదేవిధంగా పాదం నుంచి కూడా కిరీటం వరకు ఒక్కడుగు పీఠం ఉండాలనేటువంటిది కూడా వీళ్ళకు సూచించడం జరుగుతుంది అంటే లక్ష్మణు లక్ష్మణ లక్ష్మణ సమేత అదేవిధంగా సీతమ్మ వారి ఇద్దరివి కూడా వీళ్ళ యొక్క హైట్లు అంటే పొడవు ఎత్తు అంతా మొత్తం ఒకే విధంగా ఉండాలనేటువంటిది కూడా వీళ్ళు ప్రత్యేకించి చూపడం జరిగింది అంటే కృష్ణశిలకు సంబంధించినటువంటి రాతితో కూడా ఈ యొక్క విగ్రహాలను పూర్తి స్థాయిలో కూడా తయారు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే కంచి నుంచి కూడా ఈ యొక్క కృష్ణశిలను తెప్పించి ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో యొక్క ను తయారు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆగమ శైలి పద్ధతిలో కూడా ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేస్తారు అంటే ఆగమశైలి ప్రకారం కూడా నిర్మాణం జరిగిన తర్వాతనే ఈ యొక్క విగ్రహాలను పూర్తి స్థాయిలో కూడా రామతీర్థం అధికారులు కూడా అప్పగించేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే దేవాదాయ శాఖ నుంచి అందినటువంటి ఉత్తర్వుల మేరకు కూడా వీటిని పూర్తి స్థాయిలో తయారు చేస్తున్నారు ఒక్క వారం లోపల విగ్రహాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా కూడా అధికారులు వాళ్ళు కోరడం జరిగింది రేపటి నుంచి కూడా విగ్రహాలు తయారు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం శిల్పకళాశాలలో ఉన్నటువంటి ఈ యొక్క రాములు వారి విగ్రహం పూర్తి స్థాయిలో కూడా ఉంది ఇది దాదాపు మూడు అడుగులకు పైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అయితే మొత్తం వీళ్ళు ప్రత్యేకించి ఒకటి అడిగారు తక్షశిలకు సంబంధించినటువంటి ఈ రాతిలో ఏదైతే ఉందో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆఫ్ వరకే ఈ యొక్క పంచ రాముల వారికి కట్టినట్టు తెలుస్తుంది అలా కాకుండా నడుము నుంచి పూర్తి స్థాయిలో కాళ్ళ వరకు పాదాల వరకు కూడా ఈ యొక్క పంచ ఉండేటట్లు కూడా తయారు చేసి ఇవ్వాలనేటువంటిది వారి యొక్క పూర్తి ఆ యొక్క నివేదికలో కూడా పేర్కొనడం జరిగింది అదేవిధంగా లక్ష్మణ వారి విగ్రహం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క రాముడు అదేవిధంగా లక్ష్మణ వారు అదేవిధంగా సీతమ్మ వారి మూడు విగ్రహాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వచ్చినటువంటి అధికారులు బృందం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా కూడా చూడడం జరిగింది అయితే దీనికి సంబంధించిన విగ్రహాలు కాకుండా వేరొక వంటి వాళ్ళు ఇచ్చినటువంటి కొలతలు ఆధారాలు ఎత్తులతో కూడినటువంటి ఈ యొక్క విగ్రహాలు పూర్తి స్థాయిలో తయారు చేసి ఇవ్వాలనేటువంటిది కూడా ఈ యొక్క శిల్పకళా అధికారులు కూడా వీరు సూచించినట్టు తెలుస్తుంది అదేవిధంగా సీతమ్మ అమ్మవారు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విగ్రహాన్ని వాళ్ళు చూపించడం జరిగింది దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే రామతీర్థంలో పోయినటువంటి ఒక రాములవారి విగ్రహం తలమటుకే తీసేయడం జరిగింది అది ఆ యొక్క విగ్రహాన్ని ఒక్కటే మార్చకూడదు అనేటువంటి ఒక నేపథ్యంలో కూడా పూర్తిగా మూడు అంటే అదేవిధంగా రాములు వారు మరే లక్ష్మణ వారు అదేవిధంగా సీతమ్మ వారు మూడు విగ్రహాలను కూడా పూర్తి స్థాయిలో కూడా మార్చి వాళ్ళు అడిగినటువంటి పూర్తి ఈ యొక్క ఆ ఆధారాలతో కూడినటువంటి ఈ యొక్క హైటు వాళ్ళ యొక్క ఏక వివరాలు ఏవైతే చెప్పారో వాటిని పూర్తి స్థాయిలో కూడా మలిచి ఈ యొక్క శిల్పాలను కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది తక్ష శిల ఏదైతే ఉందో రాయి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టోన్ కూడా తయారు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ యొక్క మూడు విగ్రహాలను కూడా వారం లోపల పూర్తి స్థాయిలో తయారు చేసి దేవాదాయ శాఖ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వటం జరుగుతుంది అయితే దీ దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటికే శిల్పకళాశాలలో యొక్క శిల్పులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఆ యొక్క శిల తయారు చేసేటువంటి నేపథ్యంలో కూడా నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది అంటే దాదాపు ఈ టీటీడీకి సంబంధించినటువంటి శిల్ప కళాశాల ఏదైతే ఉందో గుళ్ళు గోపురాలు మన రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక తదితర ప్రాంతాలు కూడా ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క శైలి శిల్ప శైలి ప్రకారం కూడా ఇక్కడ నుంచి శిల్పాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కోరినటువంటి పద్ధతి ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క శిల్పాలను తయారు చేసి వారందరికీ పంపించే పరిస్థితిలో కూడా టీటీడీ పూర్తి సహకార సహాయ సహకారాలు అందిస్తుంది అయితే ఈ నేపథ్యంలో రామతీర్థంలో జరిగినటువంటి ఈ యొక్క ఘోర విపత్తు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ రాముల వారి విగ్రహాన్ని అదేవిధంగా లక్ష్మణు వారి విగ్రహాన్ని సీతమ్మ వారి విగ్రహాన్ని మూడు విగ్రహాలను కూడా వారు అందిని వారు చెప్పినటువంటి కొలతల ప్రకారం కూడా తయారు చేసి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా టీటీడీ పూర్తిగా ఇప్పటికే నిమగ్నమైన తెలుస్తోంది కెమెరామెన్ హేమంతో జేజీరామ్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి రీజియన్